ఇక ఆర్ఎస్ఎస్ మతతత్వం రెచ్చగొడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే ప్రజల్లో జాతీయ భావం పెంచిన చరిత్ర సేవాదళం అంటోంది కాంగ్రెస్. నాడు స్వాతంత్ర పోరాటంలో చూపిన స్ఫూర్తితో నేడు మోదీ కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు సేవాదళ ప్రజల్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు పిసిసి చీఫ్ ఉత్తమ్. గాంధీ భవన్ లో కాంగ్రెస్ సేవాదళకు రోజు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పిసిసి చీఫ్ ఉత్తమ్, బట్టి విక్రమార్క, ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆర్సి కుంతియతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎదుగుదలతో సేవాదళ పాత్ర ఎంతో ఉందన్నారు పార్టీ నేతలు. నాడు బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన చరిత్ర సేవాదళది అని, అదే స్ఫూర్తితో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు కనుకుల జనార్దన్ రెడ్డి. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ఆయన. దీనికోసం ప్రతి సేవాదళ కార్యకర్త పనిచేస్తారని తెలిపారు. సేవాదళ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అందుకే రాష్ట్రంలో కుంతియాజీ ఏక్ బార్ ఫిర్ స్టేట్ మే ఏక్ ట్రైనింగ్ క్యాంప్ కి జరూరత్ హై, జిస్మే సేవాదళ కా పూరా ఇన్ఛార్జ్ మే చల్నా చాహియే. నాకు తెలిసినంత వరకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా గాని ఎక్కడికైనా టూర్ వెళ్తే ఆమె పక్కన సేవాదల్ ఉంటాడు. ముఖ్యమంత్రి గారు కలవాలనుకున్న ఇందిరాగాంధీ గారిని సేవాదల్ ప్రముఖునితో పర్మిషన్ తీసుకొని ఇందిరాగాంధీ గారిని కలవడానికి అవకాశం ఉండేది. అట్లాంటి రోజులు చూసినాం. ఇందిరాగాంధీకి ఎప్పుడూ పక్కన నిలబడి, అది రాజీవ్ గాంధీ కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరున్నా వాళ్ల పక్కన సేవాదళ ఉండి పార్టీకి గౌరవం వచ్చే రీతిగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర ఉద్యమంలో సేవాదళ స్ఫూర్తిని గుర్తు చేసిన పిసిసి చీఫ్ ఉత్తమ్, నేడు తెలంగాణలో కేసీఆర్ ఆ ప్రజాస్వామిక నియంతృత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సేవాదళ కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన తీరును క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత సేవాదళ తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో సేవాదళ కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. టికెట్ల కేటాయింపులో కూడా వారికి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు ఉత్తమ్. 2 లక్షల రూపాయలు రుణమాఫీ గాని, పంట బీమా పథకం కింద ఆ బీమా ప్రీమియం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుందని, ఏ పంటకి ఎంత ధరను ఆర్మూర్ డిక్లరేషన్ కింద చెప్పిన, మహిళా సంఘాలకు ఏమేం చేస్తామో వనపర్తి డిక్లరేషన్ చెప్పిన, నిరుద్యోగ యువతకి నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన, ఇవి కూడా మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ చైతన్య యాత్ర మరి 26వ తారీఖు సేవల్లో నుంచి మొదలు పెడుతున్నాం. మరి సేవాదల్ ఈ కార్యక్రమంలో ముందుండి పార్టిసిపేట్ కావాలని చెప్పి మరి మీ అందరికీ నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2000 మంది సేవాదల్ కార్యకర్తలను ఎన్నికల నాటికి 5000కు పెంచాలని సదస్సులో నిర్ణయించారు.